IVF చికిత్స లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై రివెంజ్ తీర్చుకునే పొలిటీషియన్స్ ని చాలా మంది చూసే ఉంటారు. కానీ ఓటర్లు వెనక తిరిగిన క్యాడర్ పై రివెంజ్ తీర్చుకునే నేతల్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. ఈ స్టోరీ అలాంటిదే. మీకెంతో చేశాను, చాలా చేస్తానని మాటిచ్చాను, కానీ నన్నే ఓడిస్తారా? మీకెంత ధైర్యం? నా ఓటమికి ఫలితం మీరు అనుభవించాల్సిందేనంటూ ఓ మాజీ ప్రజాప్రతినిధి ఓటర్లతో పాటు తన వెనక తిరిగిన కార్యకర్తల్ని కూడా ముప్ప తిప్పలు పెడుతున్నారట. ఓటు వేసిన వారు, వెయ్యని వారు అని తేడా లేకుండా పాత బాకీలు కూడా వసూలు చేస్తున్నారు ఆ మాజీ నేత. ఏడు నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓటర్తో పాటు క్యాడర్కు షాక్లిస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనోహర్ రెడ్డి తన విద్యా సంస్థలతో ప్రజలకు సేవ చేస్తున్నాను అని గతంలో చెప్పుకునేవారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత సేవాగీవా జాంతానై పక్కా కమర్షియల్, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అంటూ ప్లేటు తిప్పేశారు. మాజీ ఎమ్మెల్యేలో సడన్ గా వచ్చిన మార్పుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక తల్లడిల్లిపోతున్నారట. ఎన్నికల్లో తన ఓటమికి కారణమయ్యారనే ఆలోచనతోనే మాజీ ఎమ్మెల్యే ఇలా రివెంజ్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. హ్యాట్రిక్ సాధిస్తాను అని గంపెడాసలతో గత ఎన్నికల్లో బరిలోకి దిగిన మనోహర్ రెడ్డికి ఓటర్లు షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆయనిస్తున్న రివర్స్ షాక్ తో ఓటర్లు కంగు తింటున్నారని చెప్తున్నారు. ఎన్నికల్లో ఓటమికి మారిన రాజకీయ పరిణామాలు ఒక కారణమైతే, తన క్యాడర్ ఫుల్ సపోర్ట్ చేయకపోవడం, నమ్మిన వాళ్లు చివరి నిమిషంలో ఇతర పార్టీలో చేరి హ్యాండ్ ఇచ్చారని ఆవేదన చెందిన మనోహర్ రెడ్డి నమ్మితే మోసం చేస్తారా అనుకున్నారో ఏమో, తనకు సహకరించని వారిపై రివెంజ్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తన విద్యా సంస్థల్లో ఫీజు రాయితీ పొందిన వారికి ఇప్పుడు నో కన్సెషన్ అంటున్నారట. మొహమాటం లేకుండా ఫీజులు వసూలు చేయాల్సిందేనంటూ విద్యా సంస్థల సిబ్బందిని ఆదేశించారట మనోహర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు ట్రినిటీ విద్యా సంస్థల అధినేతగా ఉండేవారు. 2014కు ముందు బీఆర్ఎస్ లో చేరి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3వ సారి గెలిస్తే మంత్రి పదవి ఖాయం అనుకుని క్యాడర్, లీడర్ ఏది అడిగినా కాదనకుండా చేసేవారు మనోహర్ రెడ్డి. తన విద్యా సంస్థల్లో చదివే కార్యకర్తల పిల్లలకు ఫీజు రాయితీలిచ్చేవారు. దీంతో క్యాడర్ కూడా ఎవరికి ఎంత కావాలో అంతలా వాడుకున్నారు. ఎన్నికల నాటికి క్యాడర్ వ్యవహరించిన తీరు, ఫలితాలు తారుమారు కావడంతో చిర్రెత్తిన మనోహర్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నారని అంటున్నారు. ఇంతకాలం ఇచ్చిన ఫీజుల్లో రాయితీ లేవంటూ తేల్చి చెప్తున్నారట. పాత బకాయిలు కూడా వసూలు చేయాలంటూ సిబ్బందికి సూచించారని అంటున్నారు. గతంలో యాక్టివ్ పాలిటిక్స్ లో తిరిగిన మనోహర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. విద్యా సంస్థల అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో తన విద్యా సంస్థల్లో తల్లిదండ్రులకు అందుబాటులో ఉండే మనోహర్ రెడ్డి ఇప్పుడు ఎవ్వరిని కలవడం లేదు. ఫీజు రాయితీ కావాలని ఎవరూ తన ఛాంబర్ వద్దకు రాకుండా బ్రేక్ వేశారు అంటున్నారు. అర్హులైన వారికి రాయితీలు ఇస్తున్నామని చెప్పుకుని ఇప్పుడు ఓడిపోయామనే కారణంతో పిల్లల ఫీజులను ముక్కు పిండి వసూలు చేయడం ఎంతవరకు న్యాయమంటూ గగ్గోలు పెడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. ఎన్నికల సమయంలో క్యాడర్ షాక్ ఇస్తే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రివర్స్ అటాక్ ఇవ్వడం బీఆర్ఎస్ క్యాడర్ ను బిత్తరపోయేలా చేస్తోంది. పదవి పోయిందని అందరిపైన ప్రతీకారం తీర్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మనోహర్ రెడ్డి అనుచరులు. ఎందరూ ఏమన్నా నా మాటే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్నారట మనోహర్ రెడ్డి. మొత్తానికి ఈ పొలిటికల్ రివెంజ్ విస్తృత చర్చకు దారితీస్తోంది.